ఏపీఎంసెట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో సో మనకు చాలామంది స్టూడెంట్స్కి వస్తున్న డౌట్ వచ్చేసి మాకు ఫీ రింబర్స్మెంట్ అనేది వస్తుందా రాదా మేము ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడగడం జరుగుతుంది సో నేను దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి వచ్చేసి నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే మీకు ఫీ రింబెస్మెంట్కి సంబంధించి ఎవరికైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకునేటప్పుడు మీకు అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు బిలో టూ ల్యాక్స్ బిలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత అక్కడ మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అలాగే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేశారో వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీకు ఫీ రింబెస్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ఎవరైతే ఈ ఈడబ్ల్యూస్ఈ సర్టిఫికేట్కి సంబంధించి అక్కడ నంబర్ అనేది ఇచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చెప్పడం జరిగింది డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ టూకు సంబంధించిన నంబర్ అనేది మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నప్పుడు ఇచ్చిన వాళ్ళకు కూడా ఫీ ఎంబర్స్మెంట్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది అదేవిధంగా కొందరు వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ దగ్గర నాట్ ఎలిజిబుల్ లేదా అబౌట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామని అయితే చెప్తున్నారు అలాగే కొందరు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించిన నంబర్ అనేది మేము ఎంటర్ చేయలేమని అయితే చెప్తున్నారు సో ఇలాంటి స్టూడెంట్స్ వచ్చేసి మీకు ఇప్పుడు ఎలాగో మీరు అలా చేయకుండా మీకు ఇక్కడ నవ్యువ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని అయితే వస్తుంది కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయకపోతే మీకు ఏమవుతుందంటే మీకు సీట్ అనేది అలొకేట్ అయిన తర్వాత మీకు ఫీ రింబర్స్మెంట్కి సంబంధించి మీకు ప్రాబ్లం అయితే అవుతుంది సో ఆ విధంగా అప్లోడ్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు అక్కడ ఆప్షన్ అనేది మిస్టేక్ చేసుకున్నా మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి వెళ్ళి అక్కడ మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్కి అయితే మీరు ఫిజికల్గా అయితే మీరు చూపించి మీరైతే వెరిఫై చేసుకొని అక్కడ మీరు చేసిన మిస్టేక్స్ అలాగే మీరు అప్లోడ్ చేయకపోతే మీరు అక్కడ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు వాటిని అయితే క్లారిటీగా అయితే క్లియర్ చేసుకోండి ఎందుకంటే మనకు ఆ తర్వాత అయితే మనం వీటిని అయితే ఎడిట్ చేయలేము కాబట్టి సో మీకు నవ్యూవర్ రిజిస్ట్రేషన్ దగ్గర వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు అని వచ్చినా కూడా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఎవరైనా మిస్టేక్ చేసినట్టయితే మీరు మీ దగ్గరలోని హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఫీ రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్